राष्ट्र में 50,000 उद्योग भर्ती चस्ता गत प्रभुत्म ग्रीन सिग्नल का 50,000 उद्योग भर्ती की त्वर में नोटिफिकेशन रिलीज़ प्रतीसारी वच्चा सारी प्रतीसारी 50,000 उद्योग त्वर में नोटिफिकेशन समाचार मन दरक वस्तु नवंबर यह ने नोटिफिकेशन संबंधी दादापू నోటిఫికేషన్లు విలువబడే అవకాశాలైతే ఉన్నాయి. సుమారుగా 5 నోటిఫికేషన్లు 1/1 గా నవంబర్ 1వ వారం లేక 2వ వారంలో ఈ నోటిఫికేషన్లకు విలువబడగా ఉన్నట్లు తాజాగా అయితే సమాచారం వచ్చింది. ఈ 50,000 ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటిస్తామని ఎలక్షన్స్ ముందు అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దాని యొక్క నిరుద్యోగ భృతిని చెల్లించే విషయం కూడా ఈ నెలలోనే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ 50,000 ఉద్యోగాల దాదాపుగా 20,000 ఉద్యోగాలకు పోలీస్ శాఖ నుంచి ఫాస్ట్ నోటిఫికేషన్ అయితే నవంబర్ 2వ వారంలో విలువబడే ఉన్నట్లు తాజాగా సమాచారం ఉంది. ఆ పత్రికా ముఖంగా మన దగ్గర ఒక చిన్న ఆర్టికల్ అయితే ఉంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతున్నారు అనే పూర్తి సమాచారం ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దానిలో ఉన్న తాజా సమాచారం చూసుకుంటే ఇక వరుస నోటిఫికేషన్ అనే హెడ్లైన్తో ఈ ఆర్టికల్ అయితే ప్రచురించారు. ఈ నెలలోనే షురు ప్రభుత్వ యోచన తొలుత పోలీస్ ఉద్యోగాలకు నియామకం 20,000 పోస్టుల భర్తీకి నిర్ణయం 50,000కు పైగా ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ టోటల్ అయితే 50 నుంచి 70,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో అయితే సమాచారం అయితే అందింది. దీనిలో చూసుకుంటే ముందుగా 20,000 పోలీస్ ఉద్యోగాలకైతే ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 20,000కు పోలీస్ శాఖల నుంచి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దానితో 4-5 శాఖల నుంచి 1/1 నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో ఉన్న సమాచారం చూసుకుని నిరుద్యోగ భృతి విధి విధానాలను ఖరారును త్వరలో కమిటీ ఎన్నికల హామీ నిలబెట్టుకునేలా ప్రభుత్వం చర్యలు తెలంగాణ ప్రభుత్వం ఇక వరుస నోటిఫికేషన్లు జారీ చేయనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించగా ఈ నెలలోనే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 60 నుండి 70,000 ఖాళీలతో ఉన్నాయి. ప్రభుత్వం హామీనిచ్చిన వాటిలో ఉద్యోగాల అంశం ఉండగా జోన్ల మల్టీ జోన్ల ప్రక్రియ కూడా ముగిసినందున ఇక అడ్డంకులు ఏవీ లేవని తెలుస్తుంది. పోలీస్ శాఖకు సంబంధించి 20,000 ఉద్యోగాలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన 4-5 నోటిఫికేషన్ వరుసగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక భృతికి సంబంధించి కూడా ఒక చిన్న ఆర్టికల్ అయితే ఉంది. నిరుద్యోగ భృతిపై కమిటీ అయితే వేస్తున్నారు. 3,016 రూపాయలు ఇస్తామని 2018 ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం నిరుద్యోగ భృతి అంశంపై మాత్రం ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మిగిలి ఉన్న అంశంపై కూడా త్వరలో దృష్టి పెట్టనుంది. ఏదైతే ఈ 2018లో వీళ్ళు నిరుద్యోగ అధికారంలో వచ్చినామంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామో దానికి సంబంధించిన కూడా ఒక క్లారిటీ అయితే ఈ నిరుద్యోగ భృతి చెల్లించాలా లేకపోతే వేరే విధి విధానాలు ఏమైనా ఉన్నాయా నిరుద్యోగ భృతి అయితే నియమించబోతున్నారు. ఈ కమిటీకి సంబంధించిన నిర్ణయం కూడా ఈ నవంబర్ నెలలోనైతే రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కానీ ఇతర ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రతిసారి నిరాశనే వస్తుంది. కాకపోతే ఈ నవంబర్ 1 లేక 2వ వారం నుంచి అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి 1/1గా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు ఈరోజు మాకు పత్రిక ముఖంగా ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.